ఉద్బుల్లాపూర్ నియోజకవర్గం శెట్టి బలిజ యువజన సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్తీక మాస వన మహోత్సవ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర బీజేపీ నాయకులు కూన శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శెట్టి బలిజతో సహా 26 కులాలు బీసీ జాబితాలో ఉండేవని, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 26 కులాలు బీసీ జాబితా నుంచి తొలగించడం జరిగిందని, దీంతో పేద విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా మీ తరపున పోరాటానికి నేనున్నానని బండి సంజయ్ నాయకత్వంలో బీసీ జాబితాలో చేర్చే వరకు 26 కులాలు వారికి అండగా ఉంటానని అన్నారు. కుత్బుల్లాపూర్ కాలనీ హెచ్ఎండి కాలనీలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ సముదాయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి శెట్టిపంజ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు, గౌరవ అధ్యక్షులు దొంగ సింహాచలం, కానీ నేను దొంగ అంటే బాగుండదయా, దుర సింహాచలం అంటారని చెప్పి ఇక్కడ వేరే బిడ్డ ఇక్కడ దుర సింహాచలం గారికి వేదిక పైన పెద్దలకు సంఘం ఉండొచ్చు, కాపునాడు ఉండొచ్చు, ఇంకా ఈ యొక్క యాదవ సంఘం ఉండొచ్చు, మన సమాజం మన సంఘంలో మనమే 10 రూపాయలు వేసుకుని పెద్ద మనుషులము, మనము ఇంటింటికి పోయి ఎవరికి 10 రూపాయలు అడగొచ్చు, చందాలు చేయవలసిన అవసరం మనకు లేదు అని 2004లో నేను చెప్పడం జరిగింది. నేను ఇట్లా మీరు అందరి దగ్గర నేను రాను దగ్గర చెప్పి నంబర్ వన్. నంబర్ టూ, ఉన్నపాధారాలను పెట్టినప్పుడు సంవత్సరానికి ఒకసారి కలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వేరే జిల్లాల నుంచి వచ్చిన పక్క పక్క ఇంటికానే ఉంటారు కానీ వీరికి వీరి చెట్టుపోయే తెలియదు. ఇటువంటి కార్యక్రమం వచ్చినప్పుడు ఒకరికొకరు పలకరించుకొని మీరు ఎక్కడ మాయలే, అయ్యో మా ఇంటర్గా మీలా, అరే మనం ఒకటే మీ తెలియలే మా తెలియాలి అనుకున్నప్పుడు ఒకసారి కూర్చుందాం మనం, సార్ మాకు మీ డబ్బు ఇవ్వండి, ఒకటారు ఉందా ముగ్గురు నలుగురు గౌరవం ఉండ నలుగురు గౌరవంలో ఏ గుర్రం మంచిగా అనిపిస్తే ఆ గుర్రం ఇవ్వడం అర్థమైనా, ఏ నాయకుడు మీకు నచ్చితే ఏ నాయకుడు పనిచేయాలనుకుంటే అతను ఇవ్వడం, నా తర్వాత మాత్రం ఓటు పని జరుగుతుంది, రేపు రోజుల్లో ఓటు వేయాలన్నా ఇది వేయవచ్చు అని చెప్పడం కోసం. కానీ రాబోయే రోజుల్లోన్నా శక్తి బలిజకు సంబంధించిన శక్తి బలిజకు ఎన్న ఒక ప్లేస్ ఉన్న ఇల్లు కట్టుకుంటాడన్న పంద్యాలు కట్టాడన్నా చేయాలని చెప్పి మరి చదువుకున్న విద్యావంతులకు వ్యాపారవేత్తలకు మన సోదరులకు చదువుకున్న చాలా మంత్రులు మీరు కూడా ఈ కింద కూర్చున్న సోదరుమని మీరు చెప్పినట్టు వద్దామా, మీరు కూడా క్వశ్చన్ చేయాలి, శ్రీశైలం కూడా వచ్చి మాట్లాడిపోతారా, రేపు ఇంకో నాయకులు వచ్చి పోతారా, ఇంకా గంట ముగ్గు కూడా వస్తారా, ఇంకో ఆయన వస్తారా, ఎవరు వచ్చి అన్నిన్నాక అందులో మీకు ఉపయోగపడేది, మీరు ఆంధ్రలో లేరు, తెలంగాణలో ఉన్నా మీ ఆంధ్రలో ఉన్న ఎమ్మెల్యే మీకు ఎట్లుంటాడో ఇక్కడ కూడా రాజకీయం మీకు అక్కడ అనుకూలంగా మర్చిపోవాలని చెప్పి నేను మీతో మనవి చేస్తున్నాను. ఇక్కడ రాజకీయం వచ్చే ఏం లేవు, మన స్వతంత్రత్వాన్ని గెలిపించారు పెద్ద మెజార్టీలు, ఇలా కేసీఆర్ ప్రభుత్వం 2 సార్లు వచ్చింది, కేసీఆర్ పుణ్యమాన వచ్చింది, ఇలా వ్యక్తుల నుంచి ఓటేస్తలేదు. నేనేమంటున్నా అంటే మీరు ఏ పార్టీగా చేసుకుని సాయం నాకు ఇబ్బంది లేదు, రేపు మన పిల్లల భవిష్యత్తు ఉపయోగపడదు, కమిటీ ఆలు మాత్రం మీరందరూ కూడా ఆలోచన చేయండి. కమిటీ ఆలు కట్టేటప్పుడు ఎందుకంటే ఇంతకుముందు కూడా ఒక కులం వాళ్ళు యశోదరమ్మ కౌన్సిలర్ ధర్మ చేసి నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ రోజులు అలా కూడా చెప్పారు మేము వినిపిస్తామన్నారు, కానీ ఇప్పటి దాకా చెప్పారు దాటి కొనుక్కొని దాటి కొనుక్కొని 3 నెలలు అరగలేదు కదా. అయితే నేను ఆ రోజు నా తప్పని ఏముండే మన ఉన్నపోతున్నాలే అక్కడ జరగాలండి, కానీ ఇప్పటికైనా శెట్టి బదిలో ఉన్న అన్ని రకాల వారు ఉన్నారు, పేదోళ్ళు ఉన్నారు, మిడిల్ క్లాస్ ఉన్నారు, కొంత రిచ్ ఉన్నారు, మరి మిత్రులు కూడా మంచి పొజిషన్ ఉంటుండే, మరి ఆ భగవంతుడు మరి కనకరించలేడు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ మంచి పొజిషన్ ఉంటుంది మనోడు, మన దురదృష్టం. ఇప్పటికైనా మీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లాగో జీవో తీసింది, 26 కులాలకు అన్యాయం చేసింది, మరి మీరంతా పెద్దలు అసలు ఈ వనభోజనాలు పెట్టినప్పుడు మేమందరం వెళ్ళిపోయినాక మీరు ఒక 10 మంది కూర్చుంది, మనం ఇన్ని సంవత్సరాలు వనభోజనాలు చేస్తున్నాము, మనది ఒక పేపర్ మీద రికార్డ్ అయ్యింది,
ఏ తల్లికో ఏ బిడ్డకో ఎవరికన్నా ఇబ్బంది వచ్చినప్పుడు అసోసియేషన్ తరఫున కానీ ఇక్కడ ఉన్న గ్రౌండ్స్ కానీ ఎవరన్నా పోయి నిలబడితే ఉన్నామని చెప్పుకోవడం ఉన్నా ఒకసారి ఆలోచించండి. అసోసియేషన్ తరఫున 15 వాళ్ళకి సహకరిస్తే వాళ్ళు చదువుకొని అమెరికా పోయో లేకపోతే ఇంకో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసో మరి మీ యొక్క కుత్బుల్లాపూర్ లో శెట్టిపల్లి అసోసియేషన్ ఉంది, ఎంత గొప్పగా ఉంది. ఎవరికైనా కాలిగినా చెయ్యిగినా ఏదైనా ఇబ్బంది హాస్పిటల్ వచ్చినా వారి యొక్క సహకారం చేయగలుగుతారని చెప్పి వారితో నమ్మకం కలిగాలని చెప్పి 2004 చెప్పిన ఆ రోజు చాలా మంది నాయకులు ఉండి కేఎం పాండు గారు చనిపోయారు, లింగంగౌడ్ గారు చనిపోయారు. మరి పాండు గారు లింగంగౌడ్ గారు ప్రతాప్ గారు నన్ను పిలిచినప్పుడు నేను చెప్పిన నల్లుగుంటారా అమౌంట్ ఇంత తీసుకోండి, మీ అసోసియేషన్ లో పెట్టుకోండి, కళ్ళు సొసైటీలు ఉంటాయి అందులో కూడా సభ్యత్వం కావాలని చెప్పి అడగండి అని చెప్పి అడిగిన. కానీ మీరంతా కూడా ఏం చేస్తున్నారంటే దొంగను దోస్తామని పోలీసులను పట్టుకోమన్నట్టు అక్కడ ఓబీటీకే ఇక్కడ ఓబీటీకే అంటే మరి ఈ ఉన్న పేదలకు ఏం న్యాయం చేయగలుగుతున్నాం? కులం తరపున ఏమైనా చేస్తున్నామా? రెండోది నేను మొన్నటి మొన్న మీకు చెప్పిన 600 గజాల గాలు గ్రామానం కాడ జాగా లక్షణాలు తీసుకుపోయి గతంలో చూపించి మన వేదిక పైన మీటింగ్ లో పెద్దలు చేతులు లేపు పోయి జాగా చూసిన రామారంగా జాగా చూసిన లోపడుతున్న జాగా ఇవాళ 50,000 గజాలు పోతుంది అంటే 3 కోట్ల రూపాయలు జాగా అది వద్దన్నారు. వద్దంటే ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చింది. నేను ప్రైవేట్ ఉంటామన్నా బాధల పల్లెల్లో కొన్నట్టు మరి దానికి హాల్ లేదు సూలు లేదు కొట్టు పెడుతామని ఇప్పటికి 3 ఉరబోజనాలు చేసినాం. మనం డబ్బులు ఇచ్చి దాటు కొనుక్కొని 3 నెలలు 4 నెలలు కదా. అయితే నేను ఆ రోజు నా తప్పని ఏముందంటే మన ఉరబోజనాలే అక్కడ జరగాలండి. కానీ ఇప్పటికైనా చెట్టు బదిలో ఉన్న అన్ని రకాల వారు ఉన్నారు, పేదోళ్ళు ఉన్నారు, మిడిల్ క్లాస్ ఉన్నారు, కొంత రిచ్ ఉన్నారు, మరి మిత్రులు కూడా మంచి పొజిషన్ ఉంటుండే. మరి ఆ భగవంతుడు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్.